పిచ్చుక యొక్క మాయా చెరుకు బండి. తుని తనకున్న పొలంలో చెరుకు తోటేసి పెంచుతూ ఉంటుంది. రోజు క్రమం తప్పకుండా చెరుకు తోటలోకి వస్తూ ఉండేది. ఒకరోజు తునితో పాటు బుజ్జి కూడా తోటకొచ్చింది. అమ్మా, ఈ రోజు నాకు సెలవు, ఈ ఒక్క రోజైనా నాతో పాటు ఇంటి దగ్గర ఉందమ్మా అంటే వినుకుండా పొలానికి వచ్చేసావు. నాకంటే నీకు పొలమే ఎక్కువైపోయిందా అమ్మా? పిచ్చి బుజ్జి, నిన్ను మంచిగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటే ఇదిగో ఈ చెరుకు తోటని కూడా అంతకన్నా మంచిగా చూసుకోవాలి. దాన్ని మనం మంచిగా చూసుకుంటేనే మంచి పంట వస్తుంది. మంచి పంట వస్తే చాలా డబ్బులొస్తాయి, హాయిగా బ్రతకొచ్చు. ఎందుకు ఇక్కడి వరకు రావటమే కష్టంగా ఉందంటే నీ క్లాస్ వినటం ఇంకా కష్టంగా ఉందమ్మా. సరే, ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా, ఏదైనా పని ఉంటే చెప్పు, చేస్తాను. సరే, నాతో పాటు తోటలోకి రా. అక్కడక్కడ పిచ్చిగా పెరిగిన గడ్డి ఉంటుంది, దాన్ని తీసేయాలి, సరేనా? సరే అమ్మా, గడ్డిగా నిమిషాలు తీసి పడేస్తా చూడు అని బుజ్జి తోటలోకి వెళ్తుంది. కొంతసేపు తీయగానే ఎండకి చెమటలు పట్టి నడవలేక పని చేయలేకపోతుంది. అమ్మా అమ్మా, నా వల్ల కావటం లేదమ్మా, ఎక్కడున్నావమ్మా? నడవడానికి కూడా ఓపిక లేదమ్మా, నువ్వు రోజు ఈ పని ఎలా చేస్తున్నావమ్మా అని ఎంత పిలిచినా తల్లి మాత్రం కనిపించలేదు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఆటలాడుకో, ఎందుకు చచ్చిపోయేలా ఉన్నాను అని తల్లిని వెతుక్కుంటూ వెళ్తుండగా చెరుకు తోట మధ్యలో పడిపోయి ఉంటుంది తుని. వెంటనే బుజ్జి తునిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. చిచ్చు డాక్టర్ కొంతసేపు పరిశీలించిన తర్వాత బుజ్జి దగ్గరకొచ్చి, చూడమ్మా బుజ్జి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదులే, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అమ్మకి తీవ్రంగా ఎండ దెబ్బ తగిలింది, రోజు ఎండకు తిరుగుతూ ఉన్నట్టుగా ఉందిగా. ఇక కొన్ని వారాల పాటు ఎండకు రానివ్వకపోవడమే మంచిది, ఇంటికి తీసుకెళ్ళు. కానీ కారం ఘాటు ఉండే ఆహారం పెట్టకు, పండ్ల రసాలిస్తే మంచిది. సరే సరేనా? సరే ఇక వెళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే మీ అమ్మ ఒంట్లో బలం లేదు, సరైన ఆహారం పెట్టి కొద్ది రోజుల పాటు నువ్వు జాగ్రత్తగా చూసుకోక తప్పదు అని చెప్పి పంపిస్తాడు చిచ్చు. తల్లిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బుజ్జి తల్లితో, అమ్మా, నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా, నేను చెప్పింది కాదనుకుండా వినాలి అంతే. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ చివరికు చెరుకు తోటి దగ్గరికి కూడా వెళ్ళకూడదు, ఓకేనా? నేను ఇప్పుడే వస్తాను, చిన్న పని ఉంది అని లూసీ దగ్గరికెళ్తుంది. లూసీ, నాకు ఒక చిన్న సహాయం కావాలి. చెప్పు బుజ్జి, నాకు వీలైనంత మేర ఖచ్చితంగా సహాయం చేస్తాను. మాకు చెరుకు తోట ఉన్న విషయం నీకు తెలిసిందే కదా, ఆ చెరుకు కోసి అమ్మాలి, దాంట్లో నీ సహాయం కావాలి. పిచ్చి బుజ్జి, చెరుకు కట్టలు కట్టి అమ్మితే నీకెంతొస్తుందో నాకు తెలియదులే గాని, అదే ఒక చెరుకు మిషన్ కొని చెరుకు రసం చేసి అమ్మితే చాలా లాభం వస్తుందని నీకు తెలుసా? అవునా? అదే నిజమే అయితే నేను అదే పని చేస్తాను. కానీ చెరుకు రసం తీసే మిషన్ కొనే డబ్బులు నా దగ్గర లేవు, ఎలా? నా దగ్గర ఒక చెరుకు రసం మిషన్ ఉంది, దాన్ని వాడుకో, నీకు డబ్బులొచ్చాక మిషన్ డబ్బులు ఇవ్వు, అప్పటి వరకు నేను అడగంలే అని పాత చెరుకు రసం మిషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. తర్వాత లూసీ బుజ్జి ఇద్దరు కలిసి దానిని ఊరి మధ్యలోకి తీసుకొస్తారు. నువ్వు చేసిన సహాయం నేను నా జీవితంలో మర్చిపోలేను లూసీ, నాకు డబ్బులు రాగానే నీకు ఇస్తాను అని అనగాని లూసీ తనలో తాను ఇలా అనుకుంటుంది. పిచ్చి బుజ్జి, నిన్ను నేను మోసం చేశానని కూడా తెలుసుకోలేకపోతున్నావు. మా తాత ముత్తాతల కాలం చెరుకు మిషన్ అది, దానిని వాడకుండా పక్కన ఉంటుంది. పాత ఇనుప సామానికి కూడా తీసుకుంటారో లేదో అనుకున్నా గాని ఇప్పుడు దాంతో చాలా డబ్బులు సంపాదించుకోబోతున్నా అని నవ్వుకుని వెళ్లిపోతుంది లూసీ. తర్వాత బుజ్జి ఆ మిషన్ అంతా శుభ్రం చేసుకుని చెరుకు రసం తీయడానికి తోటలో ఉన్న చెరుకు గడల్ని తీసుకొస్తుంది. మిషన్ లో పెట్టి తిప్పగానే మిషన్ నుండి చెరుకు రసానికి బదులుగా చాలా డబ్బులొస్తుంటాయి. బుజ్జి మొదట వాటిని చూసి ఆశ్చర్యపోయినా తర్వాత కొంత తేరుకొని ఆ డబ్బులన్నింటినీ పోగు చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటుంది. ఈ మిషన్ పాతదని లూసీ చెప్పింది కదా, అంటే అప్పటి మాయా చెరుకు మిషన్ అనుకుంటా ఇది. వాళ్ళ తాతలు దీని ద్వారానే డబ్బులు సంపాదించేవారు కావచ్చు,
అని తనకొచ్చిన డబ్బును తీసుకుని తన తల్లికి కావాల్సిన పళ్ళని కొనుక్కొనెళ్తుంది. ఈ పళ్ళన్ని తీసుకురావడానికి నీకింత డబ్బులు ఎక్కడవే అని అడిగితే జరిగిన విషయమంతా చెప్తుంది బుజ్జి. జాగ్రత్త బుజ్జి, అలాంటి మాయా యంత్రాలు మంచివే. మనం ఏవడిగినా అవివ్వడానికి సిద్ధంగానే ఉంటాయి. కాని మనం అత్యాశకపోతే మాత్రం మన ప్రాణాల మీద కూడా రావచ్చు. జాగ్రత్త. అమ్మా, అంత దూరం నేను వెళ్ళినమ్మా, మనకి అవసరానికి డబ్బుంటే చాలు. అంతేకాని అత్యాశకపోయి నాకు ఎంత డబ్బు కావాలి, అది కొనుక్కోవాలి, ఇది తినాలి అనే కోరికలు ఏం లేవు నాకు అని చెరుకు మిషన్ దగ్గరికి వెళ్తుంది. ఓ మాయ చెరుకు మిషన్, ఇప్పటి వరకు నువ్విచ్చిన డబ్బులతో నాకు తక్షణ అవసరాలు తీరిపోయాయి. ఇప్పుడు డబ్బులతో నాకు అవసరం ఏమీ లేదు. నాకు నిజంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు అడుగుతాను అని చెరుకు దాంట్లో పెడితే సాధారణంగానే చెరుకు రసం వస్తుంది. బుజ్జి అడవిలో చెరుకు రసం అమ్మి డబ్బులు సంపాదించడం మొదలు పెడుతుంది. నిజంగా అత్యవసరం వచ్చినప్పుడు మాత్రమే మాయా చెరుకు మిషన్ ని డబ్బులు అడుగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది బుజ్జి. తప్పు చేసింది ఎవరు మొదటి భాగం. లూసీ చాలా కోపంగా తాగుతూ, ఈరోజు ఆ మహి అయినా ఉండాలి, నేనైనా ఉండాలి. నా భార్యని నాకు కాకుండా చేసిన మహి బ్రతికుండడానికి వీల్లేదు అని ఒక కత్తి పట్టుకుని వెళ్తూ ఉంటాడు లూసీ. మహి ఇంటికి వెళ్లిన తర్వాత, ఒరేయ్ మహి, రారా బయటికి, ఈరోజు నీ సంగతేంటో తేలుస్తా అని లోపలికెళ్ళి కొంతసేపటికి బయటకొచ్చి ఒక చెట్టు కింద కూర్చొని మందు తాగుతూ ఉంటాడు లూసీ. ఏంటి నేను ఇలా తయారయ్యాను, ఎలా ఉండేవాడిని, ఎలా అయ్యాను. ఇప్పుడు నా తుని నా దగ్గర లేదు, నా బుజ్జి హాస్పిటల్లో ఉంది, నేనా కత్తులు పట్టుకుని అడవుల్లో తిరుగుతున్నాను, అసలేమైంది నాకు అని తన గురించి ఆలోచించుకోవడం మొదలు పెడుతుంది లూసీ. ఒక అడవిలో అన్ని రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అందులో తుని లూసీ భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి బుజ్జి అనే ఒక కూతురుంటుంది. లూసీ బుజ్జిని తునిని చూసుకోవడం కోసమని వేరే ఊర్లో చాలా కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కాని వచ్చేవాడు కాదు. అలా ఒకరోజు ఇంటికొచ్చి వెళ్తూ ఉంటాడు లూసీ. నాన్న, ఇప్పుడు కాని రావు, వచ్చినప్పుడు కూడా వెంటనే వెళ్ళిపోతావు, ఇంకా కాసేపు ఉండిపోవచ్చు కదా నాన్న. నాకు ఉండిపోవాలనే ఉందమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే నాకు మాత్రం ఇష్టమా చెప్పు, కాని తప్పదు వెళ్ళాలి. ఇక్కడ మీరు సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను నా సంతోషాలన్నింటినీ దూరం చేసుకోక తప్పదు అని లూసీ బయలుదేరతాడు. లూసీ అక్కడ కష్టపడుతున్నాడని తుని తన కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. ఎక్కడా ఏ లోటు రాకుండా చూడడం, క్రమశిక్షణగా పద్ధతులతో పెంచుతూ ఉంటుంది. దానికి తగినట్టుగానే బుజ్జి కూడా ఎంతో చక్కగా చదువుకుంటూ ఉంటుంది. కాని అదేవిధంగా తుని పక్కనింట్లో చోటు చిచ్చుల జంట కూడా ఉండేది. వాళ్ళకి ఒక కొడుకు బన్ను. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం. డబ్బు పొగరుతో ఎవరు కూడా ఎవరిని సరిగ్గా పట్టించుకునేవారే కాదు. ఎంతసేపు డబ్బు గురించే ఆలోచన ఉండడంతో ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండేది. చోటు కుటుంబానికి తుని కుటుంబాన్ని చూస్తే ఈర్ష్యగా ఉండేది. అవును చిచ్చు, ఒక్క పూట భోజనానికి డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచించే తుని వాళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారంటావు? అదే నాకు అనిపిస్తుంది. వాళ్ళ సంతోషాన్ని దూరం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్న చిచ్చుకి దూరంగా ఆడుకుంటున్న బుజ్జి కనిపిస్తుంది. అర్థమైంది, తునికి పంచ ప్రాణాలైన బుజ్జికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళింట్లో ప్రశాంతత లేకుండా పోతుంది అని విచిత్రంగా నవ్వుతాడు చిచ్చు. తర్వాత రోజు బుజ్జి స్కూల్ నుండి ఇంటికొస్తూ ఉండగా ఒక కారు వచ్చి బుజ్జిని గుద్ది వెళ్ళిపోతుంది. అది తెలిసిన తుని పరుగున వెళ్లి బుజ్జిని ఆసుపత్రిలో చేర్పిస్తుంది. ఈ విషయం లూసీకి తెలిస్తే కంగారు పడిపోతాడు. చెప్పకపోవడమే మంచిదనుకుంటా, సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అని ఆలోచించుకుంటూ ఉండగా డాక్టర్ కాకి వస్తుంది. చూడమ్మా, నీ బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు తలకి చాలా బలమైన గాయాలు తగిలాయి, ఆపరేషన్ చేయాలి, 10 లక్షల వరకు డబ్బవుతుంది. ఒక 4-5 రోజుల్లో నువ్వు డబ్బు రెడీ చెయ్యి, నేను ఆపరేషన్ చేస్తాను, లేదంటే నీ బిడ్డ నీకు దక్కదు, నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. అయ్యో, ఇంత డబ్బంటే ఎలా తీసుకురావడం అని ఇంటికెళ్ళి ఇంట్లో తాను అక్కడా ఇక్కడా దాచిన డబ్బులన్నీ తీసి జమ చేసి చూస్తుంది. అరే, ఎంత చూసినా అన్నీ కలిపి కనీసం 10,000 కూడా కాలేదు. సరే, ఒకసారి మహి దగ్గరికి వెళ్ళి చూస్తాను. నాకిలా డబ్బు అవసరమని చెప్తే మహి ఏదో రకంగా సహాయం చేస్తాడు అని మహి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తుంది తుని.
అయ్యో అంత జరిగిందా, సరే అయితే ఉండు, ఏదో ఒకటి చేద్దాంరా అని తునిని బండిపై కూర్చోబెట్టుకుని తనకు తెలిసిన అన్ని మార్గాలలో ప్రయత్నిస్తూ ఉంటాడు మహి. మహి బండి మీద తుని తిరుగుతూ ఉండడం వీడియో తీసి లూసీకి పంపిస్తుంది చిచ్చు. అప్పుడు లూసీకి ఫోన్ చేసి, ఏయ్ లూసీ, నీకు ఫోన్ చేసింది ఎవరనేది నీకు అనవసరం, నేను చెప్పేది విను చాలు. నీకు పంపిన వీడియో చూడు. నిన్ను పని కోసం పంపి అడవిలో నీ భార్య చేసే పనులు నీ బిడ్డని పట్టించుకునే దిక్కే లేదు, ఇక నీ ఇష్టం అని అనగానే లూసీకి విపరీతమైన కోపం వస్తుంది. నేను డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నా అని చెప్తే నా గురించి మీరేం భయపడకండి అని చెప్పిన రోజే నేను అనుమాన పడి ఉండాల్సింది. తునే ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. ఇదంతా మహి వల్లనే. ఆ మహినే లేకుంటే ఈ తిప్పలే ఉండేవి కావు. మహి ఉండకూడదు అని మహిని చంపడానికి బయలుదేరతాడు లూసీ. మహి కొడుకు పోలీస్ కావడం తన తండ్రి చావుకు కారణమైన లూసీని పట్టుకోవడానికని వచ్చి లూసీని అరెస్ట్ చేస్తాడు. మద్యం మత్తులో మతిస్థిమితం తప్పి ప్రవర్తించిన ఒక క్రూరుడు అని లూసీని జీప్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతాడు. అది తెలిసిన తుని తన కూతురు ఆసుపత్రి బెడ్ మీద ఉండడం, భర్త జైలుకు వెళ్లడం, తన స్నేహితుడు చనిపోవడం, ఇలా అన్ని తనకే జరుగుతున్నాయేంటి అని బాధపడుతూ ఉంటుంది. నేనిప్పుడు నా బిడ్డను చూసుకోవాలా, ఆపరేషన్ కోసం డబ్బులు సిద్ధం చేయాలా, లేక జైల్లో ఉన్న నా భర్త కోసం పోలీసుల చుట్టూ తిరగాలా? నేనేం చేయాలి అసలు? డబ్బులిప్పిస్తా అని చెప్పిన మహిని నా భర్త చంపాడని అందరూ అంటున్నారు, కాని నా భర్త అలాంటి వాడు కాదు అని నా నమ్మకం. దేవుడా, ఈ వింత పరిస్థితుల నుండి నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి అని బాధపడుతూ ఉంటుంది తుని.